జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. మన యాదవనగర్ సిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో గత నెల 17వ తేదీ నుండి ధనుర్మాస వ్రతం ఎంతో ఘనంగా ఈరోజటి వరకు జరుపుకున్నాం. ఈరోజు వైకుంఠ ఏకాదశి. ఈ ఏకాదశి చాలామంది ఉపవాసాలు ఉంటారు. చాలా భక్తి శ్రద్ధలతో అర్చనాది అభిషేకాది కార్యక్రమాలు జరుపుకుంటారు. వైకుంఠ ద్వారం మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. దాని నివారణ కోసమే ఉత్తర ద్వారంగా స్వామిని దర్శించుకుంటే మనం చేసిన తప్పులన్నీ చిరిగిపోతాయి, ఆ స్వామి తీసేస్తాడు. కాబట్టి ఆ స్వామివారిని ఈరోజు ఇంత భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తే కనుక అంత మంచి ఫలితాన్ని మనకు ఆ స్వామివారు మనకు అందిస్తారు. అలాగే ధనుర్మాసంలో వచ్చే ఈ వైకుంఠ ఏకాదశి ఇంత ఘనంగా జరుపుకుంటాం. అదే దానిలో కూడారే అనే పాశ్రం గోదా అమ్మవారు పాడిన పాట, రంగనాయక స్వామివారి కోసం పాడిన పాట ఆ రోజు చాలా విశేషంగా కార్యక్రమాలు జరపబడతాయి. 108 గంగాళాలలో క్షీరాన్నము ఉంచి ఆ ప్రసాదాన్ని గోదా అమ్మవారు రంగనాయక స్వామివారికి నివేదన చేయడం జరిగింది. అప్పట్లో ఇప్పుడు మనమంతా కలిసి భక్తి శ్రద్ధలతో ఆ గంగాళాలలో 108 కలశాలలో ప్రసాదాన్ని ఉంచి రంగనాయక స్వామివారికి నివేదన చేసినట్టయితే ఎంతో మంచి ఫలితాన్ని మనకు స్వామివారు అందిస్తారు. కావున ఈ ధనుర్మాసంలో జరిగే ప్రతిరోజు ప్రతి దానికి చాలా విశేషమైన కారణాలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ ధనుర్మాసంలో 30 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి గుడికి కానీ, లక్ష్మీ నరసింహస్వామి గుడికి కానీ, ఆంజనేయ స్వామివారు, రాములవారు, ఈ వైష్ణవ దేవాలయాలలో ప్రతి వాళ్ళు ఖచ్చితంగా ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు. కావున భక్తులంతా ఈ ధనుర్మాసంలో దేవాలయాలకు వెళ్ళి ఆ గోదారంగనాయక స్వామివారి ఆరాధనలో భక్తులంతా భక్తి శ్రద్ధలతో పాల్గొని స్వామివారి మంగళాచాసనాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. ముక్కోటి ఏకాదశి అంటే వైకుంఠ ద్వారం ద్వారా ముక్కోటి దేవతలందరూ కూడా ఆ నారాయణుడిని దర్శించుకోవడం వల్ల దాన్ని ముక్కోటి అని పేరు. అలాగే వైకుంఠ ద్వారం నుంచి మనం దర్శనం చేసుకుంటాం కాబట్టి వైకుంఠ దర్శనం అని అంటారు. ఇలా ఉత్తర ద్వారంగా స్వామిని దర్శించుకుంటే చాలా మంచి ఫలితాలు స్వామివారు మనకు అందిస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఎలా చేయాలి? ఉదయం లేవగానే తలస్నానం చేసి దేవుడు మన ఇంట్లో ఉన్న దేవుడి దగ్గర దీపారాధన చేసి అష్టోత్తర శతనామాలతో స్వామివారికి ఆరాధన చేసుకుని ఉపవాసం అంటే తీర్థం తీసుకోవచ్చు, కడుపు నిండా తీసుకోవద్దు. అన్నప్రసాదం తప్ప వేరే ప్రసాదం కూడా తీసుకోవచ్చు, కడుపు నిండా తీసుకోవద్దు. అది అలాగే ఉండి మధ్యాహ్నం కూడా మళ్ళీ స్వామివారికి నివేదన చేసి సాయంకాలం సాయం ఆరాధన అయిన తర్వాత సూర్యాస్తమం అయిన తర్వాత మళ్ళీ స్వామివారి దీపారాధన చేసి మీరు అనుకున్న ప్రసాదాన్ని స్వామివారి నివేదన చేసిన తర్వాత మీరు కూడా భుజించవచ్చు. కొంతమంది తెలిసి తెలియక వారు ఉపవాసాలు ఉండి స్వామివారికి కూడా నివేదన చేయకుండా ఉంటున్నారు. మీరు తినకుండా తినుకున్నారు, ఓకే, స్వామివారికైనా నైవేద్యంగా ప్రసాదాన్ని ఏదో రకమైన ప్రసాదాన్ని అందించాలి. అలా చేసినట్టయితే స్వామివారి మంగళాశాసనాలు మనకు తప్పకుండా అందుతాయి. జై శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ.